నేను ఎన్నిసార్లు చెప్పినా సరే తాకుండా ఉండేవాళ్ళు, రోజుకు 200 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు బాగా రేట్లు పెంచేసి టైం సిస్టమ్ మార్చేశాక ఆ లైన్లో ఉండలేక శుభ్రం మానేశారు. హ్యాపీగా జరుగుతున్నాయి కొన్ని. ఏంటంటే మనం అనుకుంటాం రేట్లు పెంచారు అనుకుంటారు, కానీ దానివల్ల రేట్లు పెంచడం వల్ల చూసేదానికి 700 తీసుకెళ్తున్నాడు, రోజుకు 200 ఖర్చు పెట్టాలంటే ఒక ఖర్చు అయిపోతుంది. అంతకుముందు ఇప్పుడు మానడం వల్ల ఏంటంటే హెల్త్ పాడైపోకుండా ఉంటుంది. పర్వాలేదు, కొంచెం కొన్ని పర్వాలేదు. బాగానే పథకాలంటే ఒకటని చెప్పలేం కానీ అవినీతి తగ్గిందండి. పథకాల సంగతి దేవుడు, నేను పథకాలకే నేను వ్యతిరేకంగానే అవినీతి చాలా కంట్రోల్ అయింది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. పెద్దగా ఆఫీసర్లలో మండల కార్యాలయాలు కానీ కొన్ని విధానాల్లో కొంచెం చాలా వరకు డబ్బులు పబ్లిక్గా ఓపెన్ కావడం వల్ల నాకు కొన్ని పనులు డబ్బులు లేకుండా పని అవుతుంది. కాకపోతే ఓపిక పట్టాలి, మనం కంగారు పడితే కుదరదు. మనం అవసరం లేదు అన్నట్టుగా ఉంటే మటుకు పనులు జరిగిపోతున్నాయి. మనం తొందర పడేసి హడావుడి చేస్తే వాళ్ళు పైసలు అడుగుతున్నాం, కానీ మనం ఫ్రీగా ఉండి అప్లై చేసి సైలెంట్ ఉంటే ఆటోమేటిక్ మన ఇంటికి వచ్చేస్తున్నాయి. వెయ్యి రేట్లు పెట్టరు అవినీతిలో. అసలుకి నాకు 4 పనులు కావాలంటే అలా అప్పుడు అప్లై చేయాలంటే ఎంత అడుగుతున్నాను, ఎంత కావాలని ముందు డబ్బులు డిమాండ్ చేయాలి. ఇప్పుడు శుభ్రంగా హ్యాపీగా అయిపోయింది పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి జాయిన్ ఇప్పుడు సీఎం అయ్యారు ప్రెసెంట్. ఆయన పెట్టిన పథకాలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు పిల్లలకు కానీ అమ్మఒడి పథకం కానీ 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్ అనేది జాయిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే పొద్దున్న ఫుడ్ కానీ ఏదైనా మెనూ కానీ మొత్తం అంతా నీట్గా వస్తుంది. పిల్లలు ఇంకా ఇష్టపడుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి. ఇప్పుడు పింఛన్లు లైన్లో నించునే వాళ్ళు, ముసలోళ్ళు కానీ ముసలమ్మతకు కానీ వెళ్ళి లైన్లో నించుని తీసుకునేవాళ్ళు పింఛన్ డబ్బులు. ఇప్పుడు ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. పొద్దున్న న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు మా అమ్మమ్మకి వచ్చినాయి పింఛన్ డబ్బులు పొద్దున్న. నిన్న పొద్దున్న 7:30 గంటలకు వచ్చి ఇచ్చారు మా పింఛను. ఆ పొద్దున్న వెళ్తే 8 వెళ్తే మధ్యాహ్నం 12 అయిపోయింది పింఛన్ తీసుకోవడానికి. లైన్లో నించుని అలా వచ్చేది. ఇంకా దానికన్నా ఇంకేముందన్న, అందరూ ఇప్పుడు అమ్మఒడికి 10,000 ఇస్తున్నారు. మా బుడ్డోడికి వచ్చింది 10,000. అడిగి ఇస్తున్నందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసామండి అకౌంట్లో, తర్వాత అడిగే పనికి వస్తాయని చెప్పి. ఎవరు తినేట్లా డబ్బులు, తినేసినా కూడా అడిగి పనికి వస్తున్నాయి కదా. అందుకే అమ్మలకి ఇస్తున్నారు కదండి. అమ్మలకి ఇచ్చినా కూడా ఇప్పుడు మద్య నిషేధం చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ చేయలేదు అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వచ్చి ఏంటి ఇప్పుడు సగానికి సగం పైకి తీస్తారు మద్యం దుకాణాలు. ఇప్పుడు మన విజయవాడను సగానికి సగం తీస్తారు. మధ్యాహ్నం నుంచి వచ్చినప్పుడు హెల్త్ పాడైపోతుంది కదా ముందు. ఇప్పుడు మీరే చెప్పారు పేదవాళ్ళు తాగుతున్నారు, ఇష్టం వచ్చిన తాగేస్తున్నారని చెప్పి. మధ్యాహ్నం నుండి పెంచేశారు అనుకోండి, ఎవరు తాగుతారు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు సిగరెట్లు ఎట్లున్నాయి పెంచేశారు. ఇప్పుడు ఎవరు తాగుతున్నారు? అయ్యి మానేస్తున్నారు కదా చాలామంది. అలా మానేస్తారని చెప్పి ఆయన పెంచుతున్నారు కానీ ఏదో డబ్బులు తీసుకొని ఆయన సొంత ఆయన పాకెట్లు పెట్టుకోవడానికి చూడట్లేదు కదా. ఆయన ఒకేసారి తీసేస్తే కష్టమైపోయింది, అంటే గొడవలు అయిపోతాయి ముందు ఒకేసారి తీసేస్తే. అందుకని తక్కువ ఇప్పుడు ఏదైనా ఫస్ట్ మనం హ్యాబిట్ అయింది తగ్గించుకోవాలంటే మెల్లగా తగ్గించుకుంటాం కానీ ఒకేసారి తగ్గించుకోలేము కదన్న. అందుకే ఆయన మెల్లమెల్లగా తీస్తున్నారు, విడతవారీలుగా తీస్తున్నారు. ఆయన ఇప్పుడు తీస్తున్నారు, ఇప్పుడు మద్య నిషేధం చేస్తున్నారు, ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు. రోడ్డు మీద ఎవరు నిలిచి తాగుతున్నారా? తాగద్దనే కదా ఆయన చెప్తుంది, తాగద్దనే చెప్తున్నాడు ఆయన. తాగద్దు అందుకే నేను రేట్లు పెంచుతున్నాను. రేట్లు పెంచాడు ఇప్పుడు ముసలి. ఇప్పుడు 300 సంపాదించుకునేవాడు ఉంటాడు, 200 ఖర్చు పెట్టాలంటే ముందుగా పెట్టాలంటే ఆయన మనసు తప్పదు కదా. ముందు ఇంటికి తీసుకెళ్తాడు ఆ డబ్బులు, పోతే పోయింది ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.